ఏదో సినిమాలో డ్యూయల్ రోల్ లాగా ఫోన్లో డ్యూయల్ సిమ్ లాగా ఇక్కడ డ్యూయల్ పేర్లు సాధారణంగా మనం చేసిన పనికి ఎవరైనా అప్రిషియేట్ చేసినా మనల్ని పొగిడినా అది చాలా అదృష్టం మనం చేయని పనికి ఎవరైనా పొగిడితే అది మహా అదృష్టం నాంది పుణ్యవాణి నాకెన్ని ఫోన్లు అంటే ఈయన పుణ్యవాణి ఫోన్ చేసి సార్ టీజర్ చాలా బాగుంది నితిన్ గారు మెసేజ్ పెట్టారు సతీజీ టీజర్ అదిరింది నేను ఫోన్ చేసి సార్ నేను కాదు అవునా కళ్యాణ్ రామ్ గారు ఏం సతీజీ నాకు చెప్పకుండా ప్రొడ్యూస్ చేశారా సార్ నేను కాదు ఆ సతీష్ వేగేసిన వేరే ఈయనతో నాకు ఇప్పటి నుంచి కాదండి ఈయన కాస్టింగ్ డైరెక్టర్గా ఉండేవారు నరేష్ గారికి తెలుసు నరేష్ గారి సినిమాకి నా దొంగల బండి ఫస్ట్ సినిమాకి కూడా ఈయనే కాస్టింగ్ డైరెక్టర్ ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది ఓ పెద్ద డైరెక్టర్ వల్ల కో డైరెక్టర్ ఫోన్ చేశారు సార్ వేగేసిన సతీష్ గారా అవునండి మీరు పంపించిన హీరోయిన్ ఫొటోస్ బాగున్నాయండి డైరెక్టర్ గారు ఒకసారి ఆఫీస్కి అమ్మాయిని తీసుకురమ్మన్నారు ఏ ఫొటోసు నేను ఎవరికి పంపాను అదే సార్ మీరు పంపించారు కదా అమ్మాయి ఫొటోస్ అమ్మాయి హీరోయిన్గా బాగుంటుందన్నారు సార్ మీరు ఏ వేగేసిన సతీష్ అనుకుంటున్నారు అదే కాస్టింగ్ డైరెక్టర్ సార్ నేను అది కాదు సార్ నేను రైటర్ వేగేసిన సతీష్ అప్పుడు స్టార్ట్ అయింది సార్ ఇప్పుడు వరకు కంటిన్యూ అవుతూనే ఉంది ఫంక్షన్కి మెయిన్ నరేష్ గారి గురించి ఎంత ముఖ్యంగా వచ్చానో ఈ డౌట్ క్లియర్ చేయడానికి నేను అంతలా వచ్చా ఇక నరేష్ గారి గురించి మాట్లాడాలి నేను రైటర్గా ఉన్న నేను డైరెక్టర్గా అయ్యి ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నానంటే దానికి కారణం ఇద్దరు నరేష్ గారు మా గురువు గారు ఈవీవి సత్యనారాయణ గారు సాధారణంగా ఒక కొత్త డైరెక్టర్ని హీరో ఇంట్రడ్యూస్ చేయాలంటే చాలా ఆలోచిస్తారండి కానీ నరేష్ గారు చేసిన 57 సినిమాల్లో నాకు తెలిసి ఈజీగా ఓ 15 మంది పైన కొత్త డైరెక్టర్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు సాధారణంగా బిగినింగ్లోనో లేదు కెరీర్ కొంచెం అలా ఉన్నప్పుడో కొత్త డైరెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ నరేష్ గారు కెరీర్ పీక్లో ఉన్నప్పుడే 2008లో ఆయన 8 సినిమాలు చేస్తే 4 సినిమాలకి కొత్త డైరెక్టర్ని పరిచయం చేసిన ద గ్రేట్ పర్సన్ ద గ్రేట్ హీరో అల్లరి నరేష్ గారు ఒక మనిషిలో టాలెంట్ ఉంది ఉంటే డెఫినెట్గా నమ్మి ఎంకరేజ్ చేసే పర్సన్ ఈ రోజుకి అలాగే ఉన్నారు అట్లాగే డైరెక్టర్ విజయ్ నా గబ్బర్ సింగ్ నుంచి నేను రైటర్గా పనిచేస్తే ఆ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అప్పటి నుంచి తెలుసు విజయ్ 3 ఇయర్స్ బ్యాకే అవ్వాలి అంతా ఇక్కడ దాకా వచ్చాక వెళ్ళిపోయింది ఇండస్ట్రీలో చాలామందికి వెళ్ళిపోద్ది బట్ శతమానం భవతి ముందు నాకు సేమ్ జరిగిందండి 3 ఇయర్స్ ఒక ప్రాజెక్ట్ మీద కూర్చున్న తర్వాత అది నా చేతిలో వెళ్ళిపోయింది బట్ శతమానం భవతి వచ్చింది బ్లాక్ బస్టర్ వచ్చింది నేషనల్ అవార్డు కూడా వచ్చింది విజయ్ ఆ రోజు మిస్ అయినందుకు ఎంత ఫీల్ అయ్యావో ఈరోజు నాందితో డెఫినెట్గా రేపు నీకు ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది ఇక్కడి నుంచి విజయ్లాగా సినిమా చేయాలి విజయ్లాగా స్క్రిప్ట్ రాయాలని చాలామంది వచ్చే డైరెక్టర్స్ అనుకుంటారు సో ఇంకా టీం అందరికీ కంగ్రాట్స్ అండి ఎందుకు కంగ్రాట్స్ చెప్తానంటే ఆల్రెడీ హిట్ కల కనబడుతోంది కాబట్టి నరేష్ గారి యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు ఎందుకంటే 2008లోనే గమ్యంకి నంది అవార్డు తీసుకున్న ఆయన ఆయన గురించి కొత్తగా చెప్పేదేం లేదు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ గారు సూపర్బ్గా ఉందండి ఎందుకంటే సాంగ్ చాలా హాంటింగ్గా ఉంది మ్యూజిక్ మీరు మామూలుగానే రీరికార్డింగ్ ఎక్స్ట్రాడినరీగా చేస్తారు అలాగే కెమెరామెన్ సిద్ గారు టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ప్రతి టెక్నీషియన్ గురించి మాట్లాడుతున్నారు అంటే నిజంగా చాలా గ్రేట్ ఈ విషయంలో విజయ్ని అభినందించాలి ఎవరైనా సాధారణంగా ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఏ ఫిలిం బై లేదంటే డైరెక్టెడ్ బై అని వేసుకోవాలనుకుంటారు కానీ విజయ్ టీమ్ అని వేసుకున్నాడు హ్యాట్స్ ఆఫ్ విజయ్ హ్యాట్స్ ఆఫ్ సో టీం అందరికీ కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ప్రొడ్యూసర్గా నేను డైరెక్టర్గా ఒక సినిమా చేస్తే ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ చేయొచ్చు జనాల్ని సార్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అలాగే వరలక్ష్మి సత్కుమార్ గారు ఈ ఇయర్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ క్రాక్లో మీరు న్యాయాన్ని చట్టాన్ని లెక్క చేయని వ్యక్తిగా చేసి ఈ సినిమాలో న్యాయాన్ని కాపాడటానికి పోరాడుతున్నారు చూడండి ఇది ఒక్క మీ ఆర్టిస్టులకే చెల్లుతుంది సో డెఫినెట్గా ఈ సినిమా మీకు సెకండ్ హిట్ అవుతుందని బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే జాంబిరెడ్డితో హిట్ పెట్టిన మీకు కూడా కంగ్రాట్స్.